చెప్పండి. నా పేరు అభయ్ అండి. ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్, మీ ప్రీషియస్ టైం అంతా చూసుకొని నా కోసం వచ్చినందుకు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మాది క్రష్ స్ట్రీమ్ అవుతూ ఉందండి జీ ఫైవ్లో, కంపల్సరీ మీ అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా కమిట్మెంట్ కూడా ఆగస్టులో రిలీజ్ కాబోతుంది, దానికి కూడా మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. సో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఈ క్రియేటివ్ వర్క్ అంతా. సో అండ్ దెన్ నాన్నగారు కూడా అప్పట్లో కొన్ని మూవీస్ చేశారు. సో ఇంకా అప్పటి నుంచి ఒక అబ్సెషన్ లాగా అయిపోయింది నాకు మూవీస్ అన్నమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా అంతే అండి, ఇంకా మూవీస్ 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 అనే ఉంది. యా అవునండి, నాన్నగారు లీడ్ లాగానే చేశారు ఒక ఫైవ్. నాన్నగారి పేరు సతీష్ రెడ్డి అండి. నాకు అట్లా స్పెసిఫిక్గా ఇన్స్పిరేషన్ అంటే నాకు మా ఫస్ట్ మా నాన్నగారే వస్తారు, దాని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారండి ఇన్స్పైర్ కావడానికి. ఇప్పటికైతే ఈ రెండు అయితే లవ్ స్టోరీలు అండి నా పార్ట్. ఇంకా మోస్ట్లీ నాకు నాకు అన్ని జానర్స్ ట్రై చేయాలని ఉందండి, నాకు అట్లా స్పెసిఫిక్గా ఇది అని లేదు. స్టోరీ బాగుండాలి, నా క్యారెక్టర్ నచ్చితే నేను 100% దానికి న్యాయం చేయడానికి చూస్తా. మల్టీ స్టార్ అలాగా అట్లా అంటే సపోర్టింగ్ అదంతా కాదండి. నేనైతే ఇప్పటికైతే నేను నా సైడ్ నుంచి ఇట్లా ఫుల్ ట్రై చేద్దామనే వచ్చాను. సో చేస్తూనే ఉంటా. హెక్టిక్ షెడ్యూల్ అని లేదండి, ఫస్ట్ కమిట్మెంట్ కంప్లీట్ అయింది, దాని తర్వాత క్రష్ వచ్చింది అన్నమాట. క్రష్ త్రూ జర్నీ కూడా అంత బాగానే, రెండు బాగా జరిగాయండి, అంటే అడ్డంకాలు కానీ అట్లేం కాలేదు. సో మోస్ట్లీ మనకు ఈ కోవిడ్ వల్ల రిలీజెస్ కొంచెం డిలే అయ్యాయి. సో ఇంకా అదొక్కటే అండి, మోస్ట్లీ ఆగస్ట్లో కమిట్మెంట్ రిలీజ్ అవుతుంది. క్రష్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి యాక్చువల్గా, అసలు యూత్ఫుల్ ఎంటర్టైనర్ అది, దాంట్లో కామెడీ ఏది మ్యాచ్ చేయలేదు అసలు. 100% ప్రతి చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూవీ. యాక్చువల్గా చెప్పాలంటే నా లక్ అండి చాలా. రవిబాబు సార్ గారికి నేను నచ్చడము, నా యాక్టింగ్ నచ్చడము, యాక్చువల్గా ఆయన నాకు చాలా గైడ్ చేశారు షూటింగ్ త్రూ అవుట్. ఆయన వల్లనే అవుట్పుట్ అట్లా వచ్చింది అన్నమాట. కమిట్మెంట్లో వచ్చేసి అది ఒక యూత్ఫుల్ క్యారెక్టర్ అండి, అది కూడా మోస్ట్లీ లవ్ స్టోరీ అని అది. సో అంత యంగ్ జనరేషన్ ఎలా, ఐ మీన్ మన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఆ దాని మీద ఉంటుంది కమిట్మెంట్లో. యా లవ్ అండ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. అలా స్పెసిఫిక్గా నేనైతే సార్ని అడగలేదు, కానీ మోస్ట్లీ నా ఆడిషన్ నచ్చింది సార్కి. దాని తర్వాత ఆయన మౌల్డ్ చేసుకోగలిగారు అన్నమాట ఈజీగా. నాకైతే ఒకటే అంబిషన్ అండి, ఎలాగైనా ఇండస్ట్రీలో ఉండి సర్వైవ్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని. ఫ్యూచర్లో ఇప్పుడు ఒకటి ఒక ప్రాజెక్ట్ నడుస్తుందండి, సలీం అక్బర్ అనార్కలి అనేసి, అది కూడా మంచి సబ్జెక్ట్. అండ్ దెన్ ఇంకా టూ ప్రాజెక్ట్స్ అన్నీ నడుస్తున్నాయి, అన్ని జానర్స్ ట్రై చేయాలండి, అది నా మెయిన్ ఏమంటారు వాట్ యు సే యా మెయిన్ యా మెయిన్ ఒక కోరిక అన్నమాట. కాంపిటీషన్ అనేది ఇంకా అది ఏ ఫీల్డ్ అయినా ఉంటుందండి. సో ఇంకా ప్రాపర్గా మనకు నాకు కొంచెం లక్ ఉంది కాబట్టి మంచి సినిమా, ఐ మీన్ ఫస్ట్ డెబ్యూ మూవీ దొరికింది. సో మనకు కొంచెం నాకు కొంచెం పుష్ ఎక్కువ దొరికింది వేరే వాళ్ళకంటే. సో అది నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తానండి నా సైడ్ నుంచి. జీ ఫైవ్లో యాక్చువల్గా ఈ పాండమిక్లో మనకు వచ్చిన రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చిందండి క్రష్కి. అసలు మా ఏజ్ గ్రూప్ పీపుల్ కానీ నాకు అందరూ, ఇప్పటిదాకా సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాకు నెగటివ్ కామెంట్ అయితే ఎవరు చెప్పలేదు. సో అందరికీ పాజిటివ్గానే ఉంది, అందరికి నచ్చింది అండ్ అందరు నవ్వుకున్నారు. బేసిక్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మూవీ చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. సార్ ఎప్పటి నుంచో ఏమంటారు, ఆయనకు ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటుంది రెస్పాన్స్, ఆయన డిఫరెంట్, ఆయన థింకింగే వేరు ఉంటుంది అన్నమాట. యా అది ఇంకా నా లక్ అనే చెప్పుకోవాలండి. యాక్చువల్గా గైడెన్స్ కానీ అది కానీ డెబ్యూకి దొరకడం అనేది చాలా పెద్ద విషయం, అది అసలు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నేను. కష్టమని అలా అనిపించలేదు, కానీ కొంచెము మనము హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందండి. మామూలుగా కొంచెం ఆ హార్డ్ వర్క్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. రొమాన్స్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది ఇప్పటిదాకైతే ఎవరు చెప్పలేదు. సో
సీన్స్ చేసేటప్పుడు కూడా అంత నర్వస్ గా అయితే ఏం లేకుండే అండి. అవి యాక్చువల్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి అవి. నార్మల్ గా అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ సీన్స్ కి. యా సింగిల్ టేక్స్ లో అయిపోతాయి. నాకు ఈ సినిమా నుంచి వచ్చిన కమెంట్స్ అన్ని ఇండస్ట్రీ నుంచి కాకుండా అందరు బయట నుంచే వచ్చాయండి. సో అలా పాజిటివ్ గా హ్యాపీగా ఉన్నాను నేను చాలా. అందరు పాజిటివ్ గా తీసుకున్నారు మూవీని అంతా. సో అందరి రెస్పాన్స్ చాలా బాగుందండి. యాక్చువల్ గా అయితే నేను యాక్టింగ్ కి చాలా మంది నాచురల్ గా చేసావు రా, అంత బాగా చేసావు, ఇంకొంచెం ఇంప్రొవైజేషన్ చేస్తే సరిపోతుంది, అందరు అదే కమెంట్ చేశారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా అవుట్పుట్ కి. రవిబాబు సార్ యాక్చువల్ గా ఆయన మొత్తము ముందే మైండ్ లో అనేసుకుంటాను అనమాట. మొత్తం ఇప్పుడు ఈ షార్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఆ షార్ట్ ఎడిటింగ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆయన మైండ్ లో మొత్తం ఎడిటింగ్ చేసేసుకొని పెట్టేసుకొని అప్పుడు కెమెరా పెట్టిస్తారు. సో అలా. అండ్ ఇంకొకటి, నాకు యాక్టింగ్ పరంగా ఆయన ఇచ్చిన గైడెన్స్ అదంతా చాలా బాగా హెల్ప్ అయిందండి. నాకు పర్టికులర్ రీజన్ అని అట్లా ఏం లేదండి. యాక్చువల్గా ఆడిషన్కి వెళ్ళాను సార్, అసలు మనకి ఛాన్స్ దొరకడమే నాకు చాలా ఏమంటారు చాలా లక్కీ విషయం అనమాట. అంత పెద్ద డైరెక్టర్తో డెబ్యూ చేయడం అంటే నా ఫస్ట్ మూవీ. యా ఐమ్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ. నాకు బేసిక్గా యాక్షన్ మూవీస్ చాలా ఇష్టం అండి. సో నేను మోస్ట్లీ నాకు యాక్షన్ అలా అని కాకుండా కూడా నాకు ఎక్కువ యాక్షన్ మూవీస్ ఇష్టం అన్నిటికంటే. యా నేను బాగా ట్రైన్ అయ్యా, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయ్యాను, డాన్స్ లో ట్రైన్ అయ్యా. అండ్ ఒక 2 ఇయర్స్ లో నేను మీకు మాక్సిమం నా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఇస్తా పక్కా 100%. అండ్ మీ అందరితో, మీ అందరి సపోర్ట్ ఉంటే కంపల్సరీ మేబీ ఐ విల్ బి అ స్టార్. మంచి కంటెంట్ వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జోనర్ అండ్ టచ్ చేస్తారా? యా 100%. నా కంటెంట్ నచ్చితే, క్యారెక్టర్ కి నేను సూట్ అయితే అనిపిస్తే ఐ గో ఫర్ ఇట్. ఏయ్ కొట్టుకోరు ఆయిలు నేను చూడవాలి అందుకే అయితే.